విలేకరుల పత్రికా రంగంలో ఉన్నారు వారు కూడా కొత్తగా అధికార పత్రిక నియామకం చేయబడ్డారు శ్రీ పోరెడ్డి కిషోర్ గారు వారు ఎన్ఆర్ఐ అదేవిధంగా ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నారు వారు కూడా ఈరోజు కొత్తగా అధికార పత్రిక నియమించబడ్డారు వారితో పాటు వేదిక ఉన్నటువంటి మిగతా దర్వేలన్న గారు నరేష్ గారు గోపాల్జీ మధు మిగతా అందరూ కూడా పరిచయం చేస్తూ శ్రీ బండ్ శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికి పాత్రికే మిత్రులందరూ కూడా నమస్కారాలు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అసెంబ్లీలో ఒక భారీ ప్రకటన చేసింది పాపం టీవీలు కలిగిపోయినాయన్ని ఎక్కడికక్కడ బాక్స్ బద్దలైనట్టు టీవీలన్నీ వలిగిపోయినాయి బాబు పాపం ఆయన ఏం చేస్తే ఏడ స్పందన లేదు ఇటు వాగి వాగి ఇదే అసెంబ్లీ వేదికగా చెప్పి చెప్పి కోతలు కోసి కోసి ముఖ్యమంత్రి మాటకు విలువ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎంతో అంతో ప్రకటన చేసిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతతో మిలియన్ మార్చ్ చేస్తామని ప్రకటించిన తర్వాత దానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదర బాధరగా టక టక్క టక్క మొత్తం వణుకు కొట్టి సెగదలిగి ఇలా భయపడి మళ్ళొక్కసారి అసెంబ్లీ వేదికగా నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఉద్యోగాలు ఇస్తే ఫస్ట్ స్వాగతించేది మేమే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలికి వ్యతిరేకంగా నిరుద్యోగపడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనేక సందర్భాల్లో అనేక రకాల ఆందోళనాత్మక కార్యక్రమాలు ార్జీలు మామిన్నే జైలుకు వెనం ఆసుపత్రి పాలైనం అందులో కేసులు పెట్టారు పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు లాస్ట్కు చివరకు అనేక మంది ఈ మూర్ఖుని వల్ల అనేక మంది నిరుద్యోగ యువత బలైపోతున్నారని తరుణంలో ఆత్మహత్యలు వందల మంది నిరుద్యోగ యువత ఇక ఉద్యోగాలు రావని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్న తరంలో ఎట్టి బస్సులో ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లక్షలాది మందితో మిలియన్ మార్చ్ నిర్వహించి భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపట్టి నిరుద్యోగ యువకుల దమ్మెందో చూపట్టి వాళ్ళ బాధలందో చూపట్టి ముఖ్యమంత్రి మెడల్ వంచే విధంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో భారీ ప్లాన్తో ఇలా భారతీయ జనతా యువ కార్యకర్తలు ప్లాన్ చేసిన తర్వాత ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించడం సంతోషం కలిగిస్తాడు ఇన్ని సంవత్సరాలు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుందంటే అవి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చేసిన హత్యలుగా గతంలో చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం మేము కానీ ఏడా స్పందన రాలే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇదే అసెంబ్లీలో దాని తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ లక్షా ఏడు ఏంది ఈ వేళ చెప్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా నిరుద్యోగం తెలుసు కదా ఏందనేది మంచిగా ఊరుచుకుంటే ఇప్పుడు మన రాష్ట్రం ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంకెవరి ఇస్తారు మనం తెచ్చుకుని అయిపోయా వేస్తామని చెప్పి ఊరుచుకుంటాం మాటలు చెప్పే ఇంటికో ఉద్యోగం అన్నాడు మళ్ళా దాని తర్వాత మొన్న మొన్న కమిటీ బిశ్వా కమిటీ లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టుగా గుర్తించి రిపోర్ట్ ఇచ్చింది లో ఇరవై లక్షల మంది నమోదు చేసుకున్నారు నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఇప్పుడు లాస్ట్ కేజ్ చేసిన అంటే మళ్ళా మొత్తం లక్ష తొంభై ఒక్క అంటే అసలు నంబర్ అని చెప్పి మళ్ళీ ఎనభై వేల ఉద్యోగాలకు వచ్చి లెక్క ఎనభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారట దాంతో పాటు పదకొండు వేల మందిని రెగ్యులర్ చేస్తారట కంట్రాక్ట్ ఉద్యోగులను అప్పుడు కంట్రాక్ట్ ఉద్యోగం అంటే మొత్తం బాబు కాంట్రాక్టర్ నచ్చిన ముఖ్యమంత్రి కుండలు తీసుకుంటు ఇవాళ మరి నువ్వు ఎనభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తా అంటే మరి మిగతా లక్షకు పైన ఉద్యోగాలు ఏవిపోయినాయి ఎవరెత్తికపోయినావి కారణం ఉండాలి నువ్వు ఎనభై వేల ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తా అంటున్నావు నువ్వు వేసిన బిస్వాల్ కంపెనీ కదా లక్ష తొంభై ఒక్క ఉద్యోగాలు అయి ఖాళీ ఉన్నాయని చెప్పింది ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువతీ దరఖాస్తు చేసుకున్నది దీనికి ఏం కారణం చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఎనిమిదేళ్ళ నుంచి ఇదే చోటు చెప్తున్నాడు ఎప్పుడు ఏ అవకాశం దొరికితే తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తన మాటలను నమ్మించే ఉద్దేశంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తిలము ఈయనకు ఇలా ఆనవాతీవే మళ్ళీ అన్ని ఉద్యోగాలు భర్తీ కూడా కేంద్ర కేంద్రం వల్ల ఇన్నో లేట్ అట ఇది జోనల్ వ్యవస్థ విషయంలో కేంద్రము ఆలోచన చేయడం వల్ల ఇప్పటికీ ఇవ్వలేకపోయినాట రాష్ట్రపతి ఉత్తర్వులు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జోనల్ విధాన విషయంలో రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తర్వులు వచ్చినాయి నువ్వే నవ్వు నేన పోయి ఉండి రెండు రోజులు ఉండి స్టాంపు గుద్ది పట్టుకొచ్చిన నువ్వే ఎప్పుడు అన్నావు రెండు వేల పద్దెనిమిదిలో అన్నావు నువ్వు అసెంబ్లీలో నువ్వు ఉత్తర్వులు ఏముంది ముప్పై ఆరు నెలల లోపల ఈ ప్రక్రియ పూర్తి అయ్యాలని చెప్పి ఉన్నది ముప్పై ఆరు నెలలు కనీసము ఆ జీవో ఇసుకపై కింద పెట్టుకొని కూర్చున్నావు ముప్పై ఆరు నెలలు అయిపోయిన తర్వాత నలభై 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 ఆరు నెలలు అయినప్పుడు నలభై నెలలు దాటినప్పుడు కూడా నువ్వు మొన్నకు మొన్న త్రీ వన్ సెవెన్ జీవో త్రీ వన్ సెవెన్ జీవోను జారీ చేసి అది కూడా రాష్ట్రపతి గారి ఉత్తర్వులు భిన్నంగా వివరించు హరి గోసెట్టిన విద్య ఉద్యోగుల కుటుంబాలను పిల్లలు ఒకడా భార్య ఒకట భర్త ఒకడా తల్లిదండ్రులు ఒకడా ఇప్పటికీ ప్పటికి వాళ్ళు కనీసం వాళ్ళ బాధలు వినేటువంటి అవకాశం నువ్వు వేయాలి వాళ్ళ బాధల్ని కలాలే చోళ్ళకి వాళ్ళే ఇవాళ వాళ్ళ త్రీ వన్ సెవెన్ జీవో అది రాష్ట్రపతి జోనల్ వ్యవస్థల వల్ల కేంద్ర ప్రభుత్వం చేసిన ఆలస్యం వల్లనట ఈ లేట్ ఇన్ రోజులు లేట్ అయింది అటో రెండు వేల పద్నాలుగులో ఏ ముఖం అంటే ఏం ఆశించువు నువ్వు రెండు వేల పద్నాలుగులో చెప్పాలి కదా ఇవన్నీ విషయాలు చెప్పాలి కదా మరి ఎన్నో చెప్పలే కనీసం మొన్న త్రీ వన్ సెవెన్ జివో జారీ చేసేటప్పుడు కూడా నేను ఉద్యోగాలు అనుకున్నా ఈ జివో రాష్ట్రపతి ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసింది అందుకే ఇలాకపోతున్నా ఎందుకే చెప్పలే మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ కేంద్రం భానాలు చేసే ప్రయత్నం అప్పుడు కేంద్రం భానా కేంద్రం తప్పు చేస్తే మనం ఎందుకు మనం ఎందుకు మాట్లాడలే నాలుగేళ్ల నీ నిర్వాహం వల్ల నాలుగేళ్ల కాలాన్ని ఓటుకోండి వాళ్ళకి ఉద్యోగులు ఏ ముతానూ సీఎం అయినావు కానీ ఈ తెలంగాణకు శనిక పరిశ్రమ ఇవ్వాలి ఎనిమిది సంవత్సరాలు హరిగోసిన ఎంతమంది నిరుద్యోగులు ఇవాళ ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలా ఉద్యోగాలు ఏమంటే ఉద్యోగాలు చెప్పాలి చెప్పలే నిన్న కూడా డిమాండ్ చేసిన ఇప్పుడు ఏడు వేల మంది ఫీల్డ్ అసెట్లను తొలగిస్తున్నావు పన్నెండు వేల మంది విద్యావర్ తొలగించినావు ఇరవై రెండు వేల మంది స్కామింగ్ చేసిన తీసేసినావు పదిహేడు వందల మంది స్టాఫ్ నర్సులను మళ్ళీ ఉద్యోగం తీసుకొని రిక్లైజ్ చేస్తే కనీసం నువ్వు ఆ హామీ అే కోవిడ్ అప్పుడు నువ్వు ఇంట్లో అవ్వవు ఫార్మౌస్ అవ్వవు నువ్వు నీ కుటుంబం వాళ్ళందరూ సర్వీస్ చేశారు ఆ టిమ్స్ హాస్పిటల్ ఇప్పటికీ ఉద్యోగాలు ఉంటాయి పోతే వాళ్ళ గ్యారెంటీ గ్యారంటీపాడు వాళ్ళకి వాళ్ళు కూడా బాధపడుతున్నారు నేర్చున్నారు వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారు ఇవన్నిటి విషయంలో క్లారిటీ లేకుండా మరొక్కసారి అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా ఫార్మసిస్ట్ల నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటిదాకా రిజల్ట్ లేదు అది ఇప్పుడు రిజల్ట్ లేదు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వచ్చిన ఫార్మసిస్టుల నోటిఫికేషన్ ఇప్పటికీ రిజల్ట్ లేదు గ్రూప్ టూ ఉద్యోగానికి సంబంధించి కూడా అది ప్రకటించాడు వాటిని భర్తీ చేయడానికి మూడేళ్ళు పట్టింది మూడేళ్ళ కాలం పట్టింది వాళ్ళకి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించినందుకు అది భారతీయ జనతా పార్టీ విజయంగా భావిస్తున్నాం జాబ్ అది ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అంటాడు ఉద్యోగ క్యాలెండర్ ఏదో వట్టి ఇస్తా అని చెప్పి అంతమంది ఇస్తాను వట్టి ఏదో పేపర్ ఇచ్చి కాదు ఆ క్యాలెండర్లో తప్పకుండా ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించి పోస్టింగ్ డేట్స్ సహా నువ్వు ప్రకటించినప్పుడే దాన్ని ఉద్యోగ క్యాలెండర్ అంటారు దాన్ని నీ అబద్ధాలతో చేస్తే ఇప్పుడు బండారం పరిపడతాం ఇవన్నీ చేసిండు ఏం సాధించిండు రాత్రి పాలు కూడా షార్టేజ్ అని అంట మొత్తం పాల దొరుకుతాయి దొరుకుతలేవాట ఈ ఇన్ని సంవత్సరాలు పాలకైనా ఖర్చే ఇలా నిరుద్యోగులు వస్తున్నాయి ఎన్నో మళ్ళీ చెప్తున్నాయి వాళ్ళు నిరుద్యోగతి ఎందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి భృతి విషయంలో ఇలా ఇరవై లక్షల మందికి నిరుద్యోగ ఇస్తావా ఎందుకు చేయవు ఇస్తా అనేది నువ్వే దాని మీద కనీసం ఎందుకు ప్రకటన చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో మళ్ళా ఆ కోచింగ్ సెంటర్ మళ్ళా స్టార్ట్ అయింది ఇక అంతకు తొంభై వేలు తొంభై వేలు కడుతుంది బాబు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నాడు మళ్ళీ ఉద్యోగాలు భర్తీ చేస్తాడు మళ్ళీ చేసిన బాబు యువత అంతా కూడా ఇలా వాళ్ళం పక్కా నమ్మించడానికి పాలాభిషేకాలు రాత్రి ప్లాన్ ప్రకారం ఇలా హౌస్ లో మాట్లాడతా మాట్లాడటం పాలభిషేకాలు చేయాలి అందరు నమ్మాలి ఎవరు యువత ఎవరాలే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళే పాలు వాళ్ళే పాలు పోసుకుంటారు వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు ఈయన మాట నమ్మి మళ్ళీ కోచింగ్ సెంటర్లు రావాలి ఉన్న ఆస్తి పాస్తులు అమ్ముకోవాలి ఒక ఆశ వాళ్ళకు కూడా అరేస్తే సార్ మళ్ళకోసారి చూద్దాం ఎందుకంటే ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంది ఇంటికి బరువై ఉన్నారు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల బాధ్యతలు తట్టుకోలేక తల్లిదండ్రుల యొక్క వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల భారం గాలి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఒక్కరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకోకండి అని చెప్పి పలితారు నిన్న కాక మన ఉక్రెయిన్ ఇంతమంది కూడా తెలుగు విద్యార్థులు ఓత కూడా కనీసం స్పందించలేదు మూర్ఖుడు అంత మానవత్వం మానవ మృగం రాక్షస పాలన అన్నిటికీ బరి బరి ఏం చేసినా ఏం కాదని నిడగటోలేరు అని చెప్పి కానీ ఏమైంది రాష్ట్రకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్ట పొగ వల్ల ఆ సెగ వల్ల ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ ఫామ్ హౌజ్ నుంచి ప్రగతి భవన్ ధర్నా చౌక్ జిల్లా అయిపోయింది రాష్ట్రాలు అయిపోయింది నువ్వు ఏదో ఎనభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదో కోత పెట్టే ప్రసక్తి లేదు నువ్వు ఎట్టి బస్సులో వాళ్ళకు పూర్తి స్థాయి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళ చేయని వరకు కూడా నేను వదిలిపెట్టావు నువ్వు ఏడు ఆశ పెట్టి నిరుద్యోగ గుర్తించేవారు కూడా వదిలిపెట్టావు నేను లక్ష ఇరవై వేలు ఒక్కొక్క నిరుద్యోగ అకౌంట్లో కూడా నువ్వు ఇవ్వాల్సిందే నువ్వు లక్ష ఇరవై వేల రూపాయలు నువ్వు మా ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే మళ్ళీ వీటిని కూడా డబుల్ బెడ్రూమ్ లెక్కనో మూడు ఎకరాలు లెక్కనో దళిత బంధువులు లెక్కనో రైతు రుణమాఫీ లెక్కనో అబద్ధలాడి టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నిరుద్యోగ యువత నిన్ను వదిలిపెట్టరు మళ్ళీ చెప్తున్నా లక్ష తొంభై ఒక్క వేల మందికి నువ్వు వేసిన బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం లక్ష తొంభై ఒక్క వేల మందికి ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళు డ్యూటీలో చేయవారు కూడా నిజంగా నీకు నీ లోపట నిజాయితీ నిబద్ధత నాది నోరు కాదు నా తాటి మట్ట కాదు నోరే నాది నరం లేని నాలిక కాదు నా నోరే అని నువ్వు భావిస్తే ఈ లక్ష తొంభై ఒక్క వేల మంది ఉద్యోగులను వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేవారు కూడా నిరుద్యోగతి ఇరవై లక్షల మందికి నిరుద్యోగపత్తి ఇచ్చేవారు కూడా ఎన్నికలకు పోను చెప్పి హామీ రాష్ట్ర ముఖ్యమంత్రి నీ నిజాతం దీని ద్వారా బయటపడుతుంది ఎన్నికలకు నేను పోను ఇవి పూర్తి చేసేవారు కూడా మీరు ఉద్యోగాల్లో చేరే వరకు కూడా లక్ష తొంభై వేల మంది ఉద్యోగాలు చేరే వరకు కూడా ఇరవై లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు కూడా నేను ఎన్నికలకు పోను అని నువ్వు హామీ ఇస్తే ఎన్నికలు పోకుంటే ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని భావిస్తా తెలంగాణ యువత భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ఆపమేము ఎట్టి పరుసలో నువ్వు నీ ప్రభుత్వం ఇచ్చిన బిస్వాల్ కంపెనీ ఇచ్చిన నివేదిక ప్రకారము టీఎస్పీఎస్ లో చేసుకునే నిరుద్యోగ దాదాపు నిరుద్యోగ వచ్చేవారు కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన తీవ్రత చేస్తుంది ఇప్పుడు ఒక మెట్టు దిగిండు తప్పకుండా దాన్ని పూర్తి చేసేవారు కూడా ఎట్టి పరుస భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువతకు అండగా నిరుద్యోగ యువత ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంది ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా గతంలో ఇచ్చి మర్చిపోయాడు అభద్రాడు మోసం చేసిడు అనేక మంది నిరుద్యోగుల ప్రాణాలు బలిగొనాడు ఈసారి మేము చేస్తున్నటువంటి మిలియన్ మార్చును భయపడి ఇలా అసెంబ్లీ ప్రకటన చేసిండు ఈ ప్రకటనను వాస్తవం చేసేవారు కూడా నిజం చేసేవారు కూడా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల వెంట ఇదే విధంగా ఉంటాం ఇదే విధంగా ఆందోళన ఉద్రిక్తం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం దాంతో పాటు సింగరేణిలో ఏఎల్పి బొగ్గు గంటలో తిన ప్రమాదంలో ప్రమాదం చేయడం చాలా విచారకరం దురష్టకరం ఒక కార్మికుడు వాళ్ళ మృతి చెందే సమాచారం వచ్చింది సింగరేణిలో ప్రమాదాలు ఎక్కువతున్నాయి గతంలో ప్రమాదాలపై కూడా ఇలా డిజిఎంఎస్ అధికారులకు విచారణ జరపని చెప్పి మేము గతంలో లేఖ రాయడం జరిగింది ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కార్మికుల కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది నిర్లక్ష్యానికి బాధ్యులైనప్పుడు పోయినప్పుడు అధికారుల మీద తీసుకోవాల్సిన అవసరం గతంలో ఏ సంఘటన జరిగిన సంఘటన జరిగినప్పుడు స్పందిస్తారు తర్వాత మర్చిపోతారు అందుకే తెలంగాణ రాష్ట్రంలో సచిపోతే సంతాపం బతుకుంటే పరిహారం ఇవి రెండే వాళ్ళు చేసేటి దీనికే ముఖ్యమంత్రి ఆ పరిహారం గుడిగాడు ప్రకటిస్తారు అంతే సంతాపం కూడా ప్రకటించే టైం లేదు ముఖ్యమంత్రి గారికి వెంటనే వాళ్ళు చర్యలుచుకోని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అందుకే అందుకే చెప్తున్నాం ఇవాళ వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి సత్యలే చెప్తున్నాను అందుకే అందుకే కనీసం ఎక్కడ ముఖ్యమంత్రి భరోసా అయ్యాలి కనీసం సంతాపం ప్రకటించలే ఇప్పుడు ముఖ్యమంత్రి మాట నమ్మకం దాన్ని స్పందించాలి ఇప్పుడు కూడా నమ్మకం లేదు కదా మిలియన్ మా ట్యూషన్ ఒక్కసారి ఒకసారి ఆలోచిస్తాం ఎందుకంటే ప్రకటించి కొంచెం ఆశ ఉంటుంది నిరుద్యోగ యువతకు కొంచెం మాకైతే ఆశ లేదు నమ్మకం అయితే లేదు ఎందుకంటే ఏ ఒక్క హామీని నిలబెట్టుకుంటున్నామో నమ్మకం ఉంటుంది కోరుదాం ఇవాళ నిజంగా ఎట్లా అంటే మా ప్లాన్ ఎట్లుంటే మిలియన్ మార్చ్ అది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్ట్ పోవడం మా మిలియన్ మార్చ్ చూసిన తర్వాత ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వకుంటే మేము చేసే లక్షల మంది యువతను తరలించి మేము చేసే మిలియన్ మార్చ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు ఇచ్చేస్తుండే ఆ స్థాయిలో ఉండే మిలియన్ మార్చ్ ఆ స్థాయిలో ఉండే ముఖ్యమంత్రి ఎట్టి వాళ్ళు ది మొత్తం మామూలు పోగా కాదు అది ముఖ్యమంత్రి మొత్తం మంత్రివర్గం అంతా స్పందించే స్థాయిలో మిలియన్ మార్చ్ ఉండే మాది పూర్తి ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి అది తెలుసుకున్నాకనే ఆధార బాధారగా ఇవాళ ప్రకటించేయండి ఓకే బ్రదర్స్ మా కొత్తగా నియమించబడి మా అధికారపదలు మా రాణి రుద్రమక్క మా సంగప్ప గారు అదేవిధంగా పూర్వడి కిషోర్ గారు వారు కూడా రేపటి నుంచి మీకు అందుబాటులో ఉంటారు అన్ని విషయాల్లో వారు కూడా సహకరించాల్సిందిగా సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను